ప్రస్తుతం చలి తీవ్రత మరీ ఎక్కువవుతోంది. ప్రజలు చలి ధాటికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఈ చలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలు వృద్ధులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధిక చలితో పొంచి ఉన్న ముప్పు ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చలి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ చలి ధాటి నుంచి రక్షణ పొందాలంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గజగజ వణికిస్తున్న ఈ చలి కారణంగా శ్వాసనాళాలు సంకోచించి ఆస్తమా, సీఓపీడీ సమస్యలతో బాధపడుతున్న వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే వీరు తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు వ్యాధిని నియంత్రణలో ఉంచుకునే మందులు వాడాల్సి ఉంటుంది. ఈ చలి కారణంగా అన్ని వయసుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, మధుమేహులు, క్యాన్సర్, గుండెజబ్బు, ఆస్తమా, సీఓపీడీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఈ చలిబారి నుంచి తప్పించుకునేందుకు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న ప్రస్తుత తరుణంలో తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలి. చలికాలం అంటేనే దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల సమస్య బాధపడే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. దీనికి ముఖ్యంగా కారణాలు కానీ గమనిస్తే ఆస్తమా అనేది సీజనల్గా వేరియేషన్స్ చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో తక్కువ సింప్టమ్స్తో కంట్రోల్లో ఉన్నట్టుగా అనిపించి ఒక్కసారిగా వాతావరణం మారినప్పుడు ముఖ్యంగా వానాకాలంలోనూ చలికాలంలోనూ ఆస్తమా వ్యాధి తీవ్రతరం అవుతూ ఉంటుందన్నమాట. అలానే సీఓపీడీతో బాధపడేవారు కానివ్వండి, డస్ట్ అలర్జీతో బాధపడేవాళ్ళు, అలర్జిక్ రైనిటిస్తో బాధపడేవాళ్ళు, అలానే ముందు టీబీ వచ్చి లంగ్స్ డ్యామేజ్ అయ్యి బ్రాంకెక్టాసిస్ చేంజెస్కి గురైన వాళ్ళు, ఇంటర్స్టిషియల్ వ్యాధులతో బాధపడేవారు, వీళ్ళందరికీ ఏంటంటే ముఖ్యంగా చలికాలంలో ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు ఏవైతే దగ్గు, తుమ్ములు, ఆయాసం, పిల్లి కూతులు ఉంటాయో ఇవన్నీ చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. చాలామంది మాత్రం ఏంటంటే నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతూ ఉన్నప్పుడు, ఏదన్నా వస్తువులు ఎత్తినప్పుడు, గట్టిగా అరిచినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయాసపడిపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన సింప్టమ్స్, దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడే వాళ్ళలో. ఎప్పుడైతే చలికాలం వస్తుందో, ముఖ్యంగా చలికాలం మనకి వాతావరణం అంతా చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి మనం పీల్చుకునే గాలి కూడా చాలా డ్రై ఎయిర్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ శ్వాసనాళాలు మొత్తం ఆ డ్రైయర్తో లోపలికి వెళ్ళినప్పుడు కుంచుకుపోయి బ్రాంకోస్పాజంలోకి వెళ్తాయి. అంటే బాగా ఓపెన్గా ఉన్న ఎయిర్వేస్ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. సేమ్ థింగ్ మనకి బ్లడ్ వెజల్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. అందుకనే ఎక్కువ శాతం చలికాలంలో వేడి వాతావరణంలో ఉండడం అనేది, అలానే వేడి వస్తువులు తినాలి తాగాలని చెప్పేది కూడా దాని కొరకే. విజృంభిస్తున్న ఈ చలిని తట్టుకునేందుకు కొందరు అతిగా స్మోకింగ్ చేయటం, ఆల్కహాల్ అతిగా తీసుకోవడం చేస్తూ ఉంటారు. దీనివల్ల గుండె స్పందనల్లో లయ తప్పి వేగంగా కొట్టుకోవటం, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలకు మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి వాడితే మంచిది. అలాగే చలి ఎక్కువగా ఉందని టీ కాఫీలు ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఈ చలికాలంలో చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతాయి. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవడంతో చర్మం ఎండిపోతుంది. దీని నుంచి ఉపశమనం కోసం గ్లిసరిన్ ఉండే సబ్బులను వాడుకోవాలి. స్నానం చేసిన తరువాత చర్మం పైన తేమనిచ్చే ద్రావణాలను, లేపనాలను రాసుకోవాలి. చాలా మంది ఏంటంటే మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు, సో ఏ సీజన్లో అయినా కానీ వాళ్ళు టైం ప్రకారంగా 5 o'clock 6 o'clock లేచి మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా మార్నింగ్ వాక్ ఈ చల్లకాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు చేసినప్పుడు మాత్రం అగైన్ మనం ఇందాక చెప్పినట్టుగా చాలా ఎక్కువగా ఈ డ్రైయర్ లోపలికి వెళ్ళేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. అంటే వాకింగ్ మానేయడం అని చెప్పడం కాదు, కానీ తప్పనిసరిగా ఏదైనా స్కార్ఫ్ లాంటిది కానీ, మాస్క్ లాంటిది కానీ పెట్టుకొని వాకింగ్ చేసుకోవడం మంచిది. సో ఏదైతే చల్లగాలితో మనం ప్రాబ్లం అని అనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వేడి వస్తువులు తిన్నప్పుడు, వేడి వాతావరణంలో ఉన్నప్పుడు, రూమ్ హీటర్ పెట్టుకున్నప్పుడు చల్లదనం తగ్గి గాలిలో గొట్టాలు మూసుకుపోవడం కూడా అంత ఎక్కువగా ఉండకుండా ఈ దీర్ఘకాలికమైన లంగకు సంబంధించిన వ్యాధులతో బాధపడే వారికి అంత ప్రాబ్లం ఉండదు. అలానే ఏవైతే స్పెసిఫిక్గా మెడిసిన్స్ ఉన్నాయో, అంటే
ఇప్పుడు మనం హైపర్ టెన్షన్కి డయాబెటీస్కి థైరాయిడ్కి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడినట్టే ఆస్మా వ్యాధిగ్రస్తులు కానివ్వండి, సిఓపిడి వ్యాధిగ్రస్తులు, అలానే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజు, బ్రాంకియాక్టిస్ వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి. చలికాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ పాండమిక్ నడుస్తూ ఉంది, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, ఫ్లూ షాట్ అంటారు అన్నమాట. ఇవి ప్రతి సంవత్సరం ఈ వింటర్ బిగిన్ అయ్యే ముందే తీసుకోవాల్సి ఉంటుంది. అలానే బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ని అట్లీస్ట్ 50-60% మనం అవాయిడ్ చేసుకునేదానికి న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని కూడా అవైలబుల్ ఉన్నాయి. అలానే ఎగ్జాజర్బేషన్స్కి గురి కాకుండా, ముఖ్యంగా ఇన్ఫెక్టివ్ ఎగ్జాజర్బేషన్స్కి చాలా వరకు మనం ఈ ప్రాబ్లమ్స్ని అదుపులో ఉంచుకోవచ్చు. చలి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో పెదవులకు గ్లిజరిన్ తరహా లేపనాలను వాడాలి. కాస్మెటిక్స్ ఎక్కువగా వాడకపోవటమే మంచిది. దురద సోరియాసిస్తో బాధపడుతున్న వారికి చలికాలంలో ఈ బాధలు ఎక్కువవుతాయి. మార్నింగ్ వాక్ మరియు ఇతర అవసరాలకు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే శరీరం అంతటినీ కప్పి ఉంచేలా దట్టమైన వస్త్రాలు ధరించాలి. మఫ్లర్ వంటివి వాడుకోవాలి. అలాగే వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చలి బారి నుంచి మనం బయటపడవచ్చు. చూశారుగా చలి దాటి నుంచి ఎలా మనల్ని మనం రక్షణ పొందవచ్చో. చలి తీవ్రంగా ఉన్న సమయంలో ఉదయపు నడకకు, ఇతర అవసరాలకు బయటకు వెళ్ళకపోవడమే మంచిది. అత్యవసరమై వెళితే శరీరం అంతా మందంగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. అలాగే వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవటం మర్చిపోవద్దు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.